బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వామి పరిపూర్ణానంద ఉదయం నుంచి ఆహారాన్ని త్యజించారు. నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులతోనూ ఆయన మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీ వర్మ, ఏదైతే గత 2 రోజులుగా హౌస్ అరెస్ట్ అంటే పోలీసుల దిగ్బంధనంలో ఉన్న స్వామి పరిపూర్ణానంద ఈ రోజు ఉదయం నుంచి ఆహార పానీయాలను కూడా మానివేయడం జరిగింది. తాను ఏదైతే పోలీసులను కోరడం జరుగుతుందో, కేవలం 10 మంది పోలీసుల బందోబస్తు, ఒకవేళ శాంతి భద్రతలకు విఘాటం కలుగుతుందని అవనమ్మకం ఉంటే 10 మంది పోలీసులను తన వెంట బందోబస్తు పంపిస్తే వ్యాధి రూట వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తాను వస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. దీనిపైన డీజీపీ సానుకూలంగా ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి ఆయన కోరారు. కానీ ప్రభుత్వం నుంచి అటు పోలీసు యంత్రాంగం నుంచి ఎలాంటి ఆలోచన అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కేవలం కత్తి మహేష్ అనే ఒక వ్యక్తి ఆరోపణలు చేసినంత మాత్రం అతను నగర బహిష్కరణ చేశారు. కానీ దాదాపు 13 కేసులున్న ఈ భోగినేని పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన చెప్పడం జరుగుతుంది. ఒక మతం, ఆ తర్వాత కులం, ఇవి ఏవి వేరు కాదు. ఒక మతం కానీ కులం కానీ ఎవరికి వారు పెట్టరాదు. అన్ని మతాలకు కులాలకు సమానమైన ప్రాతినిధ్యం గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. భావాస్వేచ్ఛ పేరుతో ఎవరు పడితే వారు కులాలను మతాలను కించపరిచే విధంగా ప్రకటనలు చేయడం, అలాంటి వ్యక్తికి వారి కులస్తులు మద్దతు ఇవ్వడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ప్రతి కులాన్ని మతాన్ని భారత అలా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఆ విధంగా భావాస్వేచ్ఛ పేరుతో మతాలను కులాలను కనుక కించపరిస్తే అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. సో స్పష్టంగా స్వామీజీ చెప్పిన మాటల్లో చూస్తుంటే ఈ భోగినేని పైన కూడా పోలీసులు చర్య తీసుకోవాలి, అతని పైన ఎందుకు చర్య తీసుకోవట్లేదు అన్న విషయం పైన ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఈ స్వామీజీకి గృహ నిర్బంధం ఉన్నారో ఆయన ఇంటికి దాదాపు కిలోమీటర్ల మేర పోలీసులు నిషేధాజ్ఞలు విధించి మొత్తం ఆ స్వామీజీ ఇంటికి వెళ్లే 3 రహదారులను కూడా పోలీసులు దిగ్బంధనం చేసి బ్యారికేడ్లతో అడ్డుకున్నారు. అటుగా వాహనాలను ఎటు వెళ్ళనీయకుండా దారి మళ్లించడం కూడా జరిగింది. మొత్తం డిజి పరిసర ప్రాంతాలన్నీ ప్రస్తుతం నిర్మానుషంగా కర్ఫ్యూ తలపించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.